సిపిఐ మావోయిస్టు డీసీఎం నేరెళ్ల జ్యోతి అలియాస్ జ్యోతక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగులపల్లికి చెందిన జ్యోతి మూడు రాష్ట్రాల్లో పనిచేశారు. చివరికి మావోయిస్టు సిద్ధాంతాలు నచ్చక పోలీసుల ఎదుట లొంగిపోయారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో సిపి సుబ్బారాయుడు ఇందుకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడించారు. తెలంగాణ పోలీస్ చేపట్టిన ఆపరేషన్ చేయూత కార్యక్రమానికి ఆకర్షితులవుతున్నారని తెలిపారు. జనజీవన స్రవంతిలో కలిసిన వారికి ప్రభుత్వం తరపున సాయం అందజేయనున్నట్లు చెప్పారు సిపి సుబ్బారాయుడు. మావోయిస్టు డీసీఎం జ్యోతి అలియాస్ జ్యోతక్క పోలీసులకు లొంగిపోయారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో మీడియాకు వివరాలు వెల్లడించారు సిపి సుబ్బారాయుడు. 2004లో ఇంటర్ చదువుతూ ఉండగా విప్లవ గీతాలకు ఆకర్షితురాలైన జ్యోతి అడవి పరిధిలో సోదరి ఇంటికి వెళ్లిన సందర్భంగా దళ కమాండర్ రఘు ద్వారా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిపారు. తెలంగాణతో పాటు ఒడిశాలోని పలు ప్రాంతాల్లో పనిచేశారని మావోయిస్టు సిద్ధాంతాలు నచ్చక పోలీసులకు లొంగిపోయినట్లు చెప్పారు. పార్టీలో మహిళల పట్ల అసమానతలు చూపుతున్నారన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరపున పూర్తి స్థాయిలో సహకారం అందించేలా కృషి చేస్తామన్నారు. 5 లక్షల రివార్డు, జీవనోపాధి, పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీలు శ్రీనివాస్, చంద్రమోహన్ తదితర అధికారులు పాల్గొన్నారు. నేరెళ్ల జ్యోతి అలియాస్ జ్యోతక్క గత 20 సంవత్సరాలుగా వివిధ రకాల క్యాడర్స్లో ఆమె పనిచేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకాలు ఉన్నాయో వాటి ద్వారా కానీ ప్రభుత్వం వారికి ఇస్తున్న పునరావాస కార్యక్రమం, జీవో అయితేనేమి, వీటన్నింటికీ ఆకర్షితులై ఈరోజు లొంగిపోవడం జరిగింది. ఈమె లొంగిపాటు ద్వారా మీ అందరికీ, మీ అందరి ద్వారా మావోయిస్ట్ పార్టీకి తెలియజేయడం ఏంటంటే, చైనా, రష్యా లాంటి దేశాలు లెనినిజం, మావోయిజం అనే సిద్ధాంతాలు వదిలేసి గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ అంటూ ముందుకెళ్తున్న రోజుల్లో మార్క్సిజం లెనినిజాన్ని వాళ్ళకి నూరిపోసి తుపాకులు వాళ్ళ చేతికిచ్చి ఒక సిద్ధాంతాలతో ఏర్పడే పార్టీ కాకుండా కేవలం మభ్యపెట్టి ఈ పార్టీని ఈరోజు నడుపుతున్నారు వాళ్ళు. ఒకప్పుడు కరీంనగర్ జిల్లా బాగా మావోయిస్ట్ ప్రాబల్యం ఉన్న జిల్లా. సో ఆ వాటి యొక్క వాసనలు ఇంకా పోలేదు కాబట్టి మేబీ ఉండొచ్చు. కానీ ఈరోజు మావోయిస్ట్ పార్టీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, లేదా మీరు చూసుకుంటే ఏం సాధించారు? మావోయిస్ట్ పార్టీలోకి వెళ్ళి అడవుల్లో ఉండి తుపాకీ కొట్టడం ద్వారా మరో ప్రపంచమో లేదంటే ఇంకొక సాధికార ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు. అది ఎక్కడైనా సాధ్యమైంది? ఇప్పటివరకు ఎక్కడ సాధ్యం అవ్వలేదు. దీని మీద రివార్డు 5 లక్షలు ఉంది. అలాగే గవర్నమెంట్ పునరావాస జీవో ప్రకారం ఏదైతే ఉందో అవన్నీ కూడా కల్పించడం జరుగుతుంది. బట్ గాంజా వాడుతున్న కన్జ్యూమర్స్ను కూడా ఎవరైతే అప్ టు ఎండ్ లింక్ వరకు వెళ్ళి ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో, ఎవరైతే వాడుతున్నారో వారిని కూడా ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఆల్రెడీ ఈ మధ్యకాలంలో. సో ఈవెన్ స్టిల్ కంటిన్యూయింగ్, ఎవ్రీ వీక్ 1 or 2 కేసెస్ లిస్ట్ అవుతున్నాయి. దాంట్లో ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళని లిస్ట్ అవుట్ చేస్తున్నాం. వాళ్ళని కూడా అయితే కొంతమంది స్టూడెంట్స్ ఉంటున్నారు, భవిష్యత్తు పాడవకుండా ఉండడానికి కౌన్సిలింగ్తో వదిలేస్తున్నాం. రెండోసారి మూడోసారి కన్జ్యూమర్గా దొరికితే డెఫినెట్గా వీళ్ళు రిజిస్టర్ కేసు అందెమ్మాల్సి